ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్

జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్నో దివిసాదనం ప్రణో దేవీ సరస్వతి వదే ధేనామ విత్రివదూ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వతే నమ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల కన్యారాశి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ నెలలో కొంత మార్పు అన్ని రాశుల వారికి కూడా కలుగుతుంది కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని ఒక్కొక్క రాశికి మనం చెప్పాల్సి ఉంటుంది అలా ఇప్పుడు కన్యా రాశి వారిని వారికి ఈ గ్రహ సంచారం ఎలా ఉంటుంది ఈ నెల ఎందుకండి ఏదో కొంతగా జాగ్రత్తగా వినాలి ఈ నెల మిగతా నెలలో చెప్పలేదు ఈ నెలలో వినాలి అని చెప్పిన అంటున్నారు ఏమిటి అని మీకు జనరల్గా అనుమానం వస్తుంది ఒక ప్రత్యేకమైన పదం ఎప్పుడైతే వాడామో అది తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్కంఠ కలుగుతుంది గ్యారంటీగా దానికి సమాధానం ఏంటంటే గురువుగారు గారు ఈ నెలలో ఒక్కో ఇంకో రాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు గురువుగారు గురువు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు మరి వాహనకారకుడు ఇవన్నీ కూడా ఆయనే అటువంటి వాడు ఇంకో రాశిలోకి మారుతున్నాడంటే తప్పకుండా ఆయన యొక్క రాశి మార్పిడి సంచార ప్రభావం అన్ని రాసుల మీద ఉంటుంది పన్నెండు రాసుల మీద ఉంటుంది అయితే కన్యా రాశి మీద మీ రాశి మీద ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం ఉంటుంది మిగతా గ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుంది అని తెలుసుకునేటువంటి యొక్క కార్యక్రమం ఈ యొక్క రాశి ఫలితముల కార్యక్రమమే అని అందుకోసం గురువుగారి యొక్క ఫలితాన్ని జాగ్రత్త ఎందుకంటే మిగతా వాళ్ళు రాశి మార్పిడి చెందటం వేరు గురువుగారు రాశి మార్పిడి చెందటం వేరు ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైనటువంటి యొక్క విశేషాలు జరుగుతాయి ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకు ధనం కావాలి ఆ ఇచ్చేటువంటి వాడు గురువుగారు అలాగే విద్య కావాలి ఇచ్చేటువంటి వాడు గురువుగారు గురువుగారు గురువు గారు అలాగే మీకు ఇంకా ఇలా అనేక రకాలైనటువంటి పొద్దున్న లేస్తే ఆ తర్వాత వివాహం ఆయన ఇవ్వాలి ఉద్యోగం ఆయనే కాదు చూపించాలి అంటే మిగతా గ్రహాలు కూడా ఉద్యోగ గ్రహాలు ఇచ్చేవాడు ఉన్నారు కానీ మెయిన్గా సంపద ఆయన ఇవ్వాలి సరే వాహనం ఆయన ఇవ్వాలి పెళ్లి చేసుకోవాలి ఆయనే చేయాలి ఆయన కృప ఉండాలి కాబట్టి గురువు యొక్క బలం బాగా ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా గురుబలం బాగా ఉండేటువంటి వాళ్ళు జీవితంలో దేన్నైనా ఎదుర్కొని రాగలుగుతారు అదే గురువు యొక్క విశేషం అంటే కాబట్టి ఇప్పుడు గురువు ఆ రాశి మార్పిడి చెందుతున్నారు కాబట్టి గురువు యొక్క విశేషాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు గురువుగారు ఒకటి నుండి పద్నాలుగో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కన్యా రాశికి కుంభరాశి ఏమవుతుందండి ఆరో రాశి అవుతుంది అంటే ఆరింట గురువుగారు రేపు పద్నాలుగో తారీఖు వరకు కూడా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేష్ బాబు మంచి ఫలితాలను మనం పొందుతూ ఉన్నాం ఈ పద్నాలుగు వరకు కూడా పొందుతారు మంచి ఫలితాలను పొందుతారు మరి పద్నాలుగు తర్వాత ఏ విధంగా ఉంటాడండి ఏం చెప్పినానంటే పద్నాలుగు తర్వాత వెనక్కి వస్తాడు అంటే మకర రాశిలోకి మకర రాశిలోకి అంటే ఏ విధంగా ఆయన ఐదింటి అనమాట ఇప్పుడు ఆరింటి ఉన్నాడుగా వెనక్కి వచ్చాడుగా అందువలన ఐదింటి సంచారం జరుగుతుంది ఐదింటి సంచారం ఎలా ఉంది లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక కన్యా రాశి వారికి గురువుగారు ఐదింట లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు ఇంతవరకు బాగుంది చక్కగా ఆరింట రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు చాలా బాగా ఉంది మంచి ఫలితాలు అనుభవిస్తున్నాను కానీ పద్నాలుగు తర్వాత నుంచి మకర రాశిలోకి ఐదింట సంచారం చేస్తున్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు నీచబడ్డాడు కాబట్టి గురుబలం ఏమాత్రం లేదు ఈ యొక్క కన్యా రాశి వారికి అని ఒక నిర్ణయానికి మనం వచ్చేసేసాం రావక్కర్లా ఎలాగ చెప్దాం ఇప్పుడు ఈయన మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర రాశిలో ఉన్నారండి మకర రాశిలో అక్కడ శని దేవుడుగా సంచారం చేస్తున్నాడు శని భగవానుడు అక్కడ ఆయనకి స్వక్షేత్రం అది కాబట్టి ఆయన ఇంట ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు చెప్పుకోబోతున్నా ముందు వస్తుంది కాబట్టి శని రజతమూర్తిగా స్వక్షేత్రంలో ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తూ ఉండేటువంటి వారితోటి ఈ గురువుగారు వెళ్ళి సంచారం చేయబోతున్నాడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత నుంచి కూడా అంటే అప్పుడు ఏమైంది ఈ గురువుగారికి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అని అర్థం అంటే గురువుగారికి ఎప్పుడు రాజయోగే కాకపోతే ఆ రాజయోగం కన్యారాశి వాళ్ళకి పడుతుంది అని అర్థం కాబట్టి గురువుగారికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి వ్యవహారం ఉన్నది నీచానికి భంగం జరిగింది ఆ పాయింట్ అయిపోయింది లోహమూర్తిగా ఉన్నాడు కదండి మరి ఆయనే మనకి ఇస్తాడు ఈ గురువుగారు అని ఇంకొక ప్రశ్న అయితే లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి శాస్త్రం దగ్గరికి వెళ్తే గోచార గో గోచార గురుడు ఐదో స్థానంలో కనుక ఎవరికైనా సరే సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పినది శాస్త్రంలో ఉన్నది కనుక లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గోచార గురుడు ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంపదనిస్తాడు చూసారు నీచభంగ రాజయోగం తర్వాత శాస్త్ర సంపదనిస్తాడు సంపాదనిస్తాడు యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురుగారి యొక్క సంచారం సెప్టెంబర్ నెల అంతా కూడా కన్యారాశి వారికి గురుబలం బాగా ఉంది మీరు ఏమాత్రం చింతరించవలసిన పని లేదు ఆనందించవలసినటువంటి యొక్క సమయం సెప్టెంబర్ నెల అంతా కూడా తర్వాత శని సంచారం ఎలా ఉన్నది శని ఈ నెలంతా కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడని ఇప్పుడే చెప్పుకున్నాం అలాగే ఆయనతో సంచారం చేయటం మూలంగా గురువు గారికి నీచభంగి రాజయోగం కూడా పట్టిందన్నాం అటువంటి శని స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఐదో ఇంటో సంచారం చేస్తూ ఉన్నాడు రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మంచి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు స్తున్నాడు శనిగ్రహం ఇంకోటి ఏంటంటే సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు శని ఐదు కదండి ఐదు అంటే సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానానికి మంచి భాగ్యాన్ని కలిగిస్తాడంటే సంతానాభిలాషులకి సంతానం ఇచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి అంటే ఇవి ఎక్కడ వేరే చేసుకోవాలి ఒరిజినల్గా భార్యాభర్తల ఇద్దరు యొక్క పుట్టినప్పుడు యొక్క జాతకాలు కనుక తీసుకుని వస్తే ఆ పుట్టినప్పుడు జాతకాల్లోకి ఇదిగో ఇప్పుడు ఇది చాలా మంచి పీరియడ్ అని అయినా మీకు తప్పకుండా కలిగేటువంటి అవకాశాలు గోచార రీచ్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సంతానం ద్వారా అభిలా సంతానాభిలాషులకు కంచి సంతానం కలిగే యోచనలు కనబడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అట్లాగే సంతాన ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు వాళ్ళకి రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి అంటే వాళ్ళు ఏదో కాస్త మంచి ఉద్యోగ ఉద్యోగంలో చేసుకోవటం లేకపోతే చదువులో బాగా రాణింపులోకి రావటము నలుగురు కూడా చాలా మంచివాడండి మీ అబ్బాయి చాలా యోగ్యుడు మీ అదృష్టం మంచి చక్కటివాణ్ణి కలిగాడు మీకు అబ్బాయి అని అమ్మాయి అని చెప్తారనుకోండి ఆ సంతానం ఆ పిల్లలు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ఆ రీత్యా ఆనందాన్ని అనుభవించేటువంటి యొక్క కాలం సెప్టెంబర్ నెల శని యొక్క సంచారం మూలంగా పంచమ స్థానంలో శని సంచారం మూలంగా కాబట్టి గురు సన్నిల యొక్క సంచారం అద్భుతంగా ఉంది రాహు యొక్క సంచారం రాహు ఎక్కడ సంచారం ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అంటే మీకు ఈ కన్యా రాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి ఎనిమిది తొమ్మిదో స్థానం అవుతుంది అంటే తొమ్మిది అంటే తొమ్మిది అంటే ఏమిటి భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే తామ్రమూర్తిగా ఉంటే మనకేం పెద్ద ఉండదు కదా ఉపయోగం ఏముండదు అని ఇదే సామాన్యమైన ఫలితం అని చెప్పాలి అయితే ఇక్కడ రాహువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదింట తర్వాత ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తి అయినప్పటికీ కూడా పర్వాలేదు కష్ట నష్టాలు ఉండవు కానీ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి అట్లా అంటే ఈ కాళ్ళ నొప్పులు అవి కూడా పూర్ణం ఉండేటువంటి వాడికి కొద్దిగా నయం అవుతుంది అలాగే ఈ కాడ కొద్దిగా వచ్చేటువంటిది జాయింట్ పెయిన్స్ ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆహార విహారాదుల పట్ల మనం శ్రద్ధ వహించడం మంచిది ఈ యొక్క కన్యారాశి వాళ్ళు అలాగే స్త్రీలకి కూడా వాళ్ళ యొక్క స్త్రీలకి సంబంధించినటువంటి కొన్ని పీసీఓడు ప్రాబ్లమ్స్ అంటారు అలాంటివి ఉంటాయి ఆ తర్వాత ఒబెసిటీ కూడా వాళ్ళకి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అవన్నీ ఈ యొక్క రాహు యొక్క అననుకూల సంచారం మూలంగా ఈ నెలలో కూడా కంటిన్యూ అవుతాయి కనుక గురు ఆ రాహుకి దుర్గా స్తోత్రాలు చదువుకోండి అమ్మ చాలా బాగా ఉంటుంది మగవారు కూడా మగపిల్లలు కూడా చదువుకోండి చక్కగా దుర్గా స్తోత్రాలు పిల్లలకి ఏమిటి తెలిసిన విద్యార్థుల్లో ఈ రాహువు ఈ విధమైనటువంటి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా పొద్దున్నే మనం ఐదు ఐదున్నర కల్లా కనీసం ఐదున్నర కల్లా మనం లేచి ఏదో కాలకు వచ్చింది తీర్చుకుని వెంటనే చదువుకోవాలి తెలార్థాన్ని చదువుకోవాలి ఐదింటికిల్లా లేచి అనుకునేటువంటి వాళ్ళు అలారం పెట్టుకుంటారు రాత్రి పడుకోబోయే ముందు కూడా ఏ మనం చాలా గ గట్టిగా ఇవాళ లేవలసిందేమో ఎట్టి పరిస్థితుల్లో అనుకుని పడుకుంటాడు అలారం పెట్టుకుంటాడు అలారం మోగుతుంది కానీ వీడికి ఆ బద్ధకం వదలదు దాన్ని మూసేసి మూసి ఇంకా కాస్త దుప్పటి ఎక్కువగా దాన్ని పడుకుంటాడు అది ఏ ఎవరిది మహర్చి అంటే రాహు ఇది ఆ రాహు ఆ విధమైనటువంటి ఒక బద్ధకాన్ని క్రియేట్ చేస్తాడు అందువలన దాన్ని మనం పట్టుదలతో పట్టుదల ఉంటేనే కానీ రాహుకి ఎంత మొండి పట్టుదల ఉంటుందో అతని ఇంకా ఎక్కువగా మనం పట్టుదల ఉంటేనే కానీ ఈ రాహుని మనం ఓవర్కమ్ చేయలేం అందువలన దుర్గాదేవి ఒక కవచంగా ఉంటుంది మనకి లే ఐదు అయిపోయింది రాత్రి ఐదింటికి లేస్తాను అనుకున్నావు అని మనలో ఉండేటువంటి యొక్క ఆ యొక్క ఇది ఉన్నదే లెథార్జిక్ సెన్సేషన్ అంటుంది దాన్ని అది ఆ బద్ధకాన్ని పోగొట్టి మనలో ఒక ఉత్తేజాన్ని అటెన్షన్ని క్రియేట్ చేస్తుంది ఆ తల్లి మహాతల్లి దుర్గమ్మ తల్లి కాబట్టి దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి కన్యారాశి వాడు ఇక కేతు యొక్క సంచారం కేతువు వృత్తికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో ఉచ్చస్థితిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తి మరి తామ్రమూర్తి ఇస్తాడా ఏమిటా అంటే ఇందాక చెప్పుకున్నాక రాహుకి తామ్రమూర్తిగా అంటే పెద్దగా అనుకూలం కాదు పర్వాలేదు సామాన్యం అయితే ఇక్కడ సామాన్యం కాదు కేతువుకి ఇంకొక విశేషం ఉంది కేతువుకి ఏంటది ఆయన మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మూడింటే విక్రమస్థానం విక్రమస్థానంలో ఆ గ్రహం సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడని మనం చెప్పుకున్నాం కదా శాస్త్రం చాలా మాటలు అందువలన గోచార కేతువు మూడింటి సంచారం చేస్తూ ఉంటే తామ్రమూర్తి అయినప్పటికీ కూడా సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన మనం శాస్త్రవచనం ఉంది కాబట్టి కేతు యొక్క సంచారం మీకు సుఖ సంతోషాలను ఇస్తుంది ఆనందదాయకమైనటువంటి సంచారం కలిసి వచ్చేటువంటి సంచారం కేతుది తామ్రమూర్తి అయినా సరే కానీ ఇందాక రాహుకు మాత్రం అలా కాదు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా కేతువు విక్రమస్థానంలో మూడింట సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి సుఖాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్పాడు కాబట్టి ఆ విధమైన సుఖ సంతోషాన్ని ఇస్తాడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రవి సంచారం రవి యొక్క సంచారం కన్యారాశి వారికి ఎలా ఉంటుంది రవి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు కన్యారాశి రాశి వారికి సింహరాశి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది అంటే వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి వ్యయస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడే చాలా గమ్మత్తుగా ఉంటుంది మనకు అన్ని తెలుసుకున్నట్టుగా ఉంటాయి కానీ మనకి తెలియవు అర్థం కావు వ్యయాధిపతి వ్యయంలో వ్యయంలో ఏం సంచారం చేస్తున్నాడు ఆరోగ్యం బాగుదండి అని చెప్పి మనం ఒక్క మాటగా మన రిజల్ట్ చెప్పేయడానికి వీల్లేదు అసలు ఈ కన్యారాశి రాశి వారికి వాడు వేయాధిపతి వేయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి బ్లస్ అవుతుంది అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అని అర్థం పన్నెండు వాడు పన్నెండులో సంచరిస్తే మంచిది వాడు ఆరులో సంచరిస్తే మంచిది ఎనిమిది వాడు ఎనిమిదిలో సంచరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చాలా విశేషాలు ఉన్నాయి అందువల్ల ఒక్క మాటగా మనం ఇది ఇలా ఉంటుందండి అని చెప్పినాన్ని భయభ్రాంతం చేయకూడదు వినేటువంటి వాడి శ్రోతల్ని మహనీయులందరినీ కూడా పాపం అది మనం జాగ్రత్త పెట్టుకోవాలి కనుక పన్నెండు వాడు పన్నెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాశి వారికి అది శుభం శుభంగా ఉంటుంది వ్యయం చేయిస్తాడు అంటే ఆనందదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది మరి పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి కూడా రాశిలో ప్రవేశిస్తాడు రవి అంటే పన్నెండు వాడు ఒకటింటో ప్రవేశం చేస్తాడు మీ రాశిలోకే ప్రవేశం చేస్తాడు ఆయన అంటే మీకు ఓ చలనం అనుకోకుండా ఓ చలనం జరుగుతుంది పై వాళ్ళు స్నాన చలనం చేయిస్తారు అంటే మీ మీద మెచ్చుకోలుగానే చేస్తారు అంటే మీకు కలిసి వచ్చేటువంటి యొక్క చోటుకే స్నాన చలనం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పారు అంటే మొత్తం మీద రవి యొక్క సంచారం కన్యా రాశి వారికి బాగానే ఉంది తర్వాత మిత్రక్షేత్రం కూడాను కన్యారాశి రాశి రవికి ఎందుకని కన్యాకి అధిపతి ఎవరు బుధుడు బుధుడు రవి రవి రుద్దులు యోగం వాడు ఎక్కడ కలిసినా కూడా యోగమే బుధాదిచ్చే యోగం కూడా ఉంటుంది ఇక్కడ కలవల మత్రక్షేత్రంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను నెక్స్ట్ కుజగ్రహ సంచారం ఎలా ఉంటుంది కుజగ్రహ సంచారం అసలు కుజుడు ఎవరు ఎవరు ఈ యొక్క కన్యారాశికి మూడు వాడు ఎనిమిది వాడు ఆమె తృతీయ అష్టమాధిపతి కుజుడు అష్టమాధిపతి అంటే ఇప్పుడు ఆయన ఒకటి నుంచి నాలుగవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పన్నెండు సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా మనకి పెద్దగా ఉపయోగకారి కాదని చెప్పేదికంటే వేయంలో సంచారం కదా కానీ ఇంకొక థీరీ ఉంది ఏమిటది మీ ఎనిమిది మూడు ఎనిమిది వాడు కుజుడు అంటే అష్టమాధిపతి పన్నెండులో సంచారం చేస్తున్నాడు ఎనిమిది వాడు పన్నెండులో చేస్తున్నాడు అది రాజయోగం ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఒకళ్ళేళ్లల్లో ఒకళ్ళు కనుక సంచారం చేస్తే శుభయోగం అని చెప్పిన శాస్త్రం కనుక దాని రీత్యా మీకు కుజుడు యోగకారకుడుగా ఉంటాడు కన్యారాశి వాడికి స్థూలంగా చూస్తే కుజుడు వ్యయం కాబట్టి ఏం మనకి లేదు అని చెప్పేస్తాం కానీ సూక్ష్మంగా లోతుగా పరిశీలన చేస్తే వాడు ఎనిమిది వాడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి సంచారము అని చెప్పాను అంతే తేడా ఏది చెప్పినప్పటికీ కూడా విత్ రీజన్స్ మనం చెప్పగలిగి ఉండాలి అప్పుడే ఇది మీకు యోగదాయకంగా ఉంటుంది నాయనా అని మనం చెప్పాలి అంతేగాని ఏదో మాకు వ్యూస్ పెరుగుతాయి కదా అని చెప్పనని బాగా ఉంటుంది అబో వీడి ఈ గ్రహం బాగుంది ఆ గ్రహం బాగుంది ఈ గ్రహం అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయని చెప్పడానికి అవకాశం లేదు అయితే ఎక్కడ ఏ చెప్పబడుందో అది ఇక్కడికి తీసుకొచ్చి చెప్పడం మాత్రం మా యొక్క ధర్మం అది చెప్పాలి చదువుకుని ఆ దాన్ని ఆ అక్కడ ఆ పాయింట్లో ఇలా చెప్పారు కాబట్టి ఆయన ఈ పాయింట్ గురించి నువ్వేమీ బాధపడక్కలు మీకు కలిసి రాదని చెప్పడానికి అవకాశం కాదు అది కూడా ఇక్కడ తెచ్చుకుంటే మీకు శుభమే జరుగుతుంది అని చెప్పాల్సి ఉంటుంది శాస్త్రవచనాన్ని చెప్పాలి కానీ సొంత కవిత్వంతో యూస్ పెరుగుతాయని చెప్పడానికి అవకాశం లేదు తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అంటే ఒకటి నుంచి ఆరు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రగ్రహ సంచారం అసలు శుక్రుడు ఎవరు ఈ కన్యారాశి వారికి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అది బాగా ఉంది శుక్రుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు తర్వాత ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి రెండింటి అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు కనుక రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అంటే ఒకటింట సంచారం చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు రెండింటి సంచారం చేస్తే గోచార శుక్రుడు భాగ్యాన్ని ఇస్తాడు కనుక ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఏ విధంగా చూసినా మీకు శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా స్త్రీలకి అద్భుతమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ సెప్టెంబర్ మాసం కళాకారులకు కూడా అలాగే బుధ గ్రహ సంచారం బుధుడు మీకు మీ రాశికి అధిపతి బుధుడు కన్యా రాశికి అధిపతి బుధుడు మళ్ళా పదో రాశికి అధిపతి కూడా బుధుడే ఇప్పుడు ఈ సంచారం ఎలా ఉంటుంది పరిశీలన చేద్దాం ఒకటి నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా రాశిలోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు అది ఉచ్చస్థితి బుధుడికి కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు మంచి వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతుంది విజ్ఞానాన్ని ఇస్తాడు మీకు వచ్చే జన్మకి ఏమిటి మన యొక్క జన్మ రహస్యం వచ్చే జన్మ ఎలా ఉండాలి ఇలాంటి విశేషాలు ఎన్ని జన్మలు ఎత్తితే మనకి నర వచ్చింది ఈ నర జన్మని మనం నిలబెట్టుకోవాలి కదా మళ్ళీ వచ్చే జన్మ కూడా కొంచెం మంచి కార్యక్రమాలు చేసుకోవాలి అనే ఇలాంటివి కొన్ని కొన్ని అభిప్రాయాలు ఆ విజ్ఞానాన్ని అంతటి కూడా నీకు సంక్రమింపజేస్తాడు బుధగ్రహం ఈ నెలలో ఇరవై రెండవ తారీఖు నుంచి బుధుడు తులారాశిలో ప్రవేశం చేస్తాడు రెండింటి సంచారం అనమాట అది బుధుడు కనుక రెండింటి సంచారం చేస్తే లాభ ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్తున్నారు కాబట్టి అదిగాక మిత్ర క్షేత్రం కూడా అవుతుంది బుధసుకులద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ యొక్క సంచారం చాలా బాగా ఉంటుంది వ్యాపారస్తులకు బాగుంటుంది విద్యార్థులు ఉద్యోగులు వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అలాగే స్త్రీలకు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క నెల ఈ సెప్టెంబర్ నెల ఏదో వాడు కొనుగోళ్ళు కూడా ఉంటాయి మీ గృహోపకరణాలు కొనుక్కుంటారు ఏదైనా కొంచెం విలువైనటువంటి యొక్క వస్తువులు కొనుక్కుంటారు ఇవన్నీ కూడా వారి యొక్క అండదండలతోటి సాంసారిక జీవనం జరిగిపోతూ ఉంటుంది ఆనందంగా న్యాయవాదులకు కూడా గురు రవి యొక్క బలం బాగానే కాబట్టి పర్వాలేదు అలాగే చేతి ఉచితాలకి పర్వాలేదు వైద్యులకి శస్త్రచికిత్స నిపుణులకి పద్ధాలు తర్వాత నుంచి బాగుంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు వీరికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా గురుడు తొమ్మిది నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క మన ఆది చౌదయ స్తోత్రం కానీ సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం కానీ ఇవి చదువుకోండి అలాగే ఓం సూర్యాయ నమ అని ఒక ఎరు యొక్క పర్యాయం నేను అనుకోవటం చేసుకోండి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి ఉత్తరా నక్షత్రం వారు గురుస్తోత్రం చ జాగ్రకా త్రిజన్నిభం అది ఆ గురుస్తోత్రం ఎరు యొక్క పర్యాయం చదువుకోండి అలాగే కుజుడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి దాదాపు ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగం భుజంగం అనుకోడితే వచ్చేస్తుంది నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి ఎనిమిది వరకు చంద్రుడు తొమ్మిది తరగతి నుంచి బుధుడు బుధచంద్రులు ఇద్దరు కూడా మంచి యోగదాయకమైనటువంటి గ్రహాలు కనుక మీరేం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే చంద్రుడు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదివి పారాయణ చేసుకొని బాగుంటుంది తర్వాత నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాల వారికి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని కొట్టి యూట్యూబ్లో తప్పకుండా వినండి మంచి ఫలితాలు లభిస్తాయి గురు స్తోత్రం కూడా పారాయణ చేయటం మంచిది వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు తొమ్మిది ఆదివారం బుధవారం అలాగే శనివారం ఇవి వారాలు మీకు కలిసి వస్తాయి కన్యారాశి వారికి కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ सर्वे जना भवन्तु स्वस्ति